తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువస్తుంది మాత శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రసవానికి వెళ్లే గర్భిణీలకు కేసీఆర్ కిట్ వంటి పథకాన్ని అమలు చేస్తుంది తాజాగా గర్భిణీల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అమలు చేస్తుంది తాజాగా గర్భిణీల కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడం కోసం న్యూట్రిషన్ కిట్లకు రూపకల్పన చేసింది గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను గుర్తించిన ప్రభుత్వం రక్తహీనత అధికంగా ఉన్న జిల్లాలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది జిల్లాలను గుర్తించి ఈ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు మిగిలిన ఎనిమిది జిల్లాల్లో స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు తెలంగాణలో చాలామంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్కార్ గుర్తించింది గర్భంలో బిడ్డ పెరుగుతున్న సమయంలో గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల గర్భంలోని శిశువులు ఆరోగ్యకరంగా పెరుగుతారు కానీ చాలా మారుమూల జిల్లాల్లోని మహిళలకు పౌష్టికాహారం లభించడం లేదని ప్రభుత్వం తన సర్వేలో గుర్తించింది ఒక్క కొమరంభీం జిల్లాలో ఎనభై మూడు శాతం గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు రక్తహీనత కారణంగా ప్రసవ సమయంలో రక్తం తక్కువగా ఉండి తల్లి బిడ్డలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది రక్తహీనతను నివారించడం ద్వారా మాతృమరణాలను తగ్గించవచ్చునని అనేక అధ్యాయాలు చెబుతున్నాయి అందులో భాగంగా గర్భిణీలు గర్భంలోని శిశువు రక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తుంది ఈ పోషకాహార కిట్ వల్ల గర్భిణీలకు విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది మాత శిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది తాజాగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చింది ప్రస్తుతానికి మాతృమరణాల సంఖ్యను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకాన్ని ప్రారంభిస్తుంది న్యూట్రిషన్ కిట్ల ద్వారా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది గర్భిణీలకు లబ్ధి చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం తొమ్మిది జిల్లాల్లో రెండు పాయింట్ ఐదు లక్షల కిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఈ పథకం అమలు కోసం యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది